ఈ వీడియోలో ఎంఐఎం ఫైనాన్షియల్స్ గురించి స్టాక్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ప్రస్తుతానికి స్టాక్ అరౌండ్ 219 దగ్గరగా ఉంది అండ్ ఇంట్రెన్సిక్ లెవెల్స్ చాలా అట్రాక్టివ్. ఇంట్రెన్సిక్ వాల్యూ దగ్గర స్టాక్ కనబడుతుంది, ఒక బెస్ట్ ఎంట్రీ పాయింట్. అండ్ ప్రస్తుతానికి స్టాక్కి సంబంధించి లైక్ రెడ్ ఫ్లాగ్ అయితే ఏమీ లేదు. స్టాక్ అయితే ఫైనాన్షియల్స్ అయితే చాలా స్ట్రాంగ్గానే కనబడుతున్నాయి. సో రీసెంట్గా పోస్ట్ చేసిన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా నాట్ అట్రాక్టివ్, బట్ ఓవరాల్గా మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు ఓవరాల్గా బెస్ట్ రిటర్న్స్ జనరేట్ చేసింది ఈ స్టాక్. అండ్ మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు వాల్యుయేషన్స్ ప్రకారం అయితే చాలా అండర్ వాల్యూడ్ స్టాక్స్. సో ఇక్కడ నుంచి అయితే స్టాక్ మొమెంటం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ట్రాక్టర్ లోన్స్, యూటిలిటీ వెహికల్ లోన్స్, కార్ లోన్స్, కమర్షియల్ వెహికల్ లోన్, త్రీ వీలర్, టూ వీలర్ అండ్ హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇలా డిఫరెంట్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు లైక్ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ కూడా గ్రో అవుతుంది ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్లో. లైక్ మహీంద్రా మాన్యువల్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కూడా అందిస్తున్నారు. సో దాని యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ శాతం గ్రో అవుతుంది. అండ్ వీళ్ళ యొక్క ఇంకొకటి ఫెచింగ్ ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా బ్రాండ్ అనేది ఒకటి కలిసి వచ్చే అంశము. అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్లో ఉన్నారు వీళ్ళు. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది 15% పైన పెరుగుతుంది. అండ్ దాదాపు లోన్ బుక్ అనేది 73,817 కోట్లకు పైన ఉంది ప్రస్తుతానికి సెప్టెంబర్ క్వార్టర్ వరకు. సో ఇవన్నీ కూడా స్టాక్ ఫర్దర్ మూమెంటం అయితే చాలా పాజిటివ్గా కనబడుతుంది. లైక్ ఏదైతే ఎన్బిఎఫ్సి సెగ్మెంట్లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ చాలా ఓవర్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అండ్ లైక్ అండ్ మిగతా పీర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ముతూట్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ముతూట్ ఫైనాన్స్ కొద్దిగా రిస్కీ బిజినెస్, నవ్వు వాళ్ళ పోర్ట్ఫోలియోని డైవర్ట్ చేసుకుని లైక్ డైవర్సిఫై చేసుకుంటున్నారు. బట్ స్టిల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా స్ట్రాంగ్గా కనబడుతుంది. సో డెఫినెట్గా స్టాక్ని ఈ అన్ని బేసిస్ మీదనైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఎన్బిఎఫ్సి సెగ్మెంట్లో ఒకవేళ స్టాక్ తీసుకోవాలి అనుకుంటే, సో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ పిఈ రేషియో 23.65 ఉంటే, ప్రైస్ టు బుక్ అనేది 1.58 ఉంది అండ్ డివిడెండ్ ఈల్డ్ కూడా అట్రాక్టివ్గా 1.65% ఉంది. బజాజ్ ఫైనాన్స్ 61.99 ఉంది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ప్రైస్ టు బుక్ 9.97 ఉంది. సో చోళమండలం 30 దగ్గర ఉంది పిఈ రేషియో అండ్ 5.33 times ఇది ట్రేడ్ అవుతుంది. అండ్ ముతూట్ ఫైనాన్స్ 10.75 పిఈ రేషియో ఉంటే 2.26 times బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతుంది. సో 1.86% డివిడెండ్ ఈల్డ్ ఉంది. సో నెక్స్ట్ జనరేషన్స్లో నెక్స్ట్ జనరేషన్ కంపెనీ గురించి మనం సెర్చ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా ఒక ఆల్టర్నేటివ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్స్. అండ్ 52-week హై నుంచి ఓన్లీ 6.78% దూరంగా ఉంది అండ్ 52-week లో నుంచి 70% పెరిగింది స్టాక్. సో షార్ట్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అయితే స్టాక్ పాజిటివ్. సో ఈ మహీంద్రా మహీంద్రా ఫైనాన్స్లో ఎస్బీఐ గ్రూప్ 1.82% హోల్డింగ్ ఉంటే, ఆశీష్ ధవన్ 1.18% హోల్డింగ్ అయితే కలిగి ఉన్నారు. అండ్ రీసెంట్ టైంలో మ్యూచువల్ ఫండ్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఎలా ఉందో చూద్దాం. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ టోటల్ 23 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి, 3 పెరిగాయి రీసెంట్ క్వార్టర్లో. టోటల్ హోల్డింగ్ 10.76%గా ఉంది. ఎఫ్ఐఎస్ మొత్తం 200 FIIs, టోటల్ హోల్డింగ్ అయితే 16.93% ఉంది ఎఫ్ఐఐ హోల్డింగ్. సో లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే -0.62 డిఫరెన్స్ ఉంది. ఇది మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 0.2% చేంజ్ అయితే కనబడింది పాజిటివ్గా. మార్కెట్ షేర్ ఎక్స్పాన్షన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, వీటన్నిటి బేసిస్ మీద ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.